హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు టీచింగ్ బ్లాగ్స్. డిఎస్సి సైకాలజీ ఈరోజు వైయక్తిక వ్యాధాలు మరియు సంజ్ఞానాత్మక వికాసం అనే రెండు టాపిక్ సంబంధించి 45 మార్కులకి ఈ వీడియోలు బిట్లను అప్లోడ్ చేయడం జరిగింది. ఈరోజు ఎలాగున్నాయి కామెంట్ రూపంలో తెలియచేయండి, మీకు ఎన్ని వచ్చాయి కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక్కడ బిట్లు రెండు టాపిక్లుగా, మొదటి 25 మరలా 20 ఇవ్వడం జరిగింది. చూడండి, 1వది కాగ్నిషన్ అనే పదం కాగ్నిటియో అనే లాటిన్ పదం నుండి వచ్చింది. అయితే దాని అర్థం ఆన్సర్ ఆప్షన్ సి జ్ఞానం. కాగ్నిటివ్ అంటే లాటిన్ భాషలో జ్ఞానం అనే అర్థం. ఆప్షన్ సి. 2వది సంజ్ఞానం పరంగా వాస్తవానికి కల్పనలకు తేడా తెలియక ఊహల్లో ఉండే దశ. సంజ్ఞానం ప్రకారం వాస్తవానికి కల్పనలకు తేడా తెలియక ఊహల్లో ఉండే దశ. ఆన్సర్ ఆప్షన్ బి పూర్వ బాల్య దశ. వీళ్ళకి ఊహించుకునే పరంగా వాస్తవానికి కల్పనలకి తేడా తెలియదు, ఉత్తర బాల్య దశకి ఇది ఓకే అవుతుంది. 3వది ఇంద్రియ జ్ఞానానికి అనుభవపూర్వక జ్ఞానాన్ని ఇవ్వటమే డాష్ అంటారు. ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రత్యక్షము. ఈ ప్రత్యక్షానికి సరైన నిర్వచనం ఇది, ఇంద్రియ జ్ఞానానికి అనుభవపూర్వక జ్ఞానాన్ని ఇవ్వటమే ప్రత్యక్షము అంటారు. ఆన్సర్ ఆప్షన్ ఏ. 4వది ప్రత్యక్షం ప్రకారం ఒకదానికి ఒకటి దగ్గరగా ఉండే విషయాలను ఒక దగ్గరకు తీసుకురావడం ఏ నియమం. ఆన్సర్ ఆప్షన్ బి సామీప్య నియమం. ఒకదానికి ఒకటి దగ్గరగా ఉండే విషయాలను తీసుకురావడం సామీప్య నియమం. అలా కాకుండా ఒకేలాంటి విషయాల్ని ఒక దగ్గర పెట్టడం అయితే సామ్య నియమం. ఇక్కడ సామీప్య నియమం అంటే ఒక 4 బాక్సుల్లో ఫస్ట్ 3 బాక్సులకి 2 గీతలు ఉంటే, 4 బాక్సులో 1 గీత ఉంటే మనం అదే చూస్తాం. ఈ రెండు సామీప్య నియమం ప్రకారం ఇచ్చినట్లు. అలా కాకుండా సామ్య నియమం అంటే 3 త్రిభుజాలు, 3 చతురస్రాలు, 3 వృత్తాలు, ఇలా 3ని ఆధారంగా చేసుకుని ఇచ్చేవి. 5వది రమ్య ఒక పటంలో ఒకసారి పూలకుండిని ఇంకోసారి 2 ముఖాలని చూస్తుంది. ఒకేసారి 2 రకాల బొమ్మలు చూడలేకపోతున్నది, ఇది ఏ నియమం. ఆన్సర్ ఆప్షన్ సి ఆకృతి క్షేత్ర సంబంధ నియమం. ఆకృతి క్షేత్ర సంబంధ నియమంలో ఆకృతి, మనం చూసే ఆకారాన్ని చూస్తే వెనుకను క్షేత్రాన్ని సరిగ్గా చూడలేం, క్షేత్రాన్ని చూస్తే ఆకృతిని సరిగ్గా చూడలేం. ఉదాహరణకి ఎగిరే పక్షుల్ని చూస్తే వెనుకున్న ఆకాశాన్ని బ్లర్ అయిపోతుంది. అది వెనుకున్న ఆకాశం క్షేత్రం, మనకి ఎగిరే పక్షి కనబడుతుంది కదా, అది ఆకృతి అని అర్థం. ఇది ఆకృతి క్షేత్ర సంబంధ నియమం ప్రకారం పూలకుండి మొక్కలను ఒకేసారి చూడలేం, వేరువేరుగా చూడగలం. 6వది ప్రచోదనం లేకుండా ఏదైనా వస్తువు ఉన్నట్లు అనిపిస్తే అది. ఆన్సర్ ఆప్షన్ బి విభ్రమ. ప్రచోదనం ఉండి ఒక వస్తువు వేరేలా కనిపిస్తే అది భ్రమ. ఇక్కడ భ్రమ విభ్రమకి తేడా తెలియాలి. 7వది భావన గూర్చి సరికానిది. ఆన్సర్ ఆప్షన్ ఏ ఒకే ఉద్దీపనకు భావన ఏర్పడవచ్చు, ఇది తప్పు. మిగతా 2 సరిపోయాయి. వ్యక్తి మానసిక వికాసంలో భావనోద్భవం ఒకటి, జ్ఞానేంద్రియాలు స్పృశించే భావనలు ముహూర్త భావనలు. కానీ ఆప్షన్ ఏ ఒకే ఉద్దీపనకు భావన ఏర్పడదు. ఇక్కడ భావన ఏర్పడాలంటే ఒకేలాంటి ఉద్దీపనలు తరచుగా వస్తూ ఉంటే వాటిని సాధారణీకరణ చేసుకొని ఒక భావన ఏర్పడుతుంది, కాబట్టి ఒకే ఉద్దీపనకు భావన అనేది ఏర్పడదు. 8వది పిల్లలు ప్రాథమిక రంగు భావనలను గుర్తించే వయసు సంవత్సరాల్లో. ఆన్సర్ ఆప్షన్ బి 3 నుంచి 5. పిల్లలు ప్రాథమిక రంగులైన ఆర్బీజీ రెడ్ బ్లూ గ్రీన్ను 3 నుంచి 5 సంవత్సరాల వయసులో బాగా గుర్తించగలరు. 9వది మానవ మనుగడకు మూలము మన ఆలోచనలే అని చెప్పినది. ఆన్సర్ ఆప్షన్ ఏ డెకార్టే. మనిషిని డిఫరెంట్గా చేసింది కూడా ఈ ఆలోచనలే. నెక్స్ట్ బిట్ 10వది ఈ రకమైన ఆలోచనల్లో సహజత్వం బాగా కనిపిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ సి విభిన్న ఆలోచన. ఈ విభిన్న ఆలోచన గల వ్యక్తికి ఒరిజినాలిటీ సహజత్వం అనేది బాగా కనబడుతుంది. ఏ విషయం పైనైనా భిన్నంగా కొత్తగా ఆలోచిస్తారు కాబట్టి అది ఒరిజినాలిటీ. 11వది కిరణ్ తన స్నేహితులతో పెళ్లి అనే అంశం గురించి ఆలోచన మొదలుపెట్టినప్పుడు విందు భోజనాల గురించి ఆలోచిస్తే అది ఏ ఆలోచన. ఆన్సర్ ఆప్షన్ బి సంసర్గ ఆలోచన. ఈ సంసర్గ ఆలోచనలో ఒక ఆలోచన ఇస్తే దానికి అనుగుణంగా ఉన్న ఆలోచనలన్నీ మెదడులో వస్తాయి, దీన్నే సంసర్గ ఆలోచన అంటారు.
12వది, ఇది క్లిష్టతరమైన ఆలోచన. ఇది క్లిష్టతరమైన ఆలోచన. ఆన్సర్ ఆప్షన్ ఏ, భావాత్మక ఆలోచన. భావాత్మక ఆలోచన లేదా అమూర్త ఆలోచన అనేది చాలా క్లిష్టతరమైన ఆలోచన. మిగతా ఆలోచనలతో పోలిస్తే ఇందులో లీనమైపోయి క్లిష్టంగా ఆలోచించాలి కాబట్టి ఇది భావాత్మక ఆలోచన. ఎక్కువగా శాస్త్రవేత్తలు, రకరకాల కళాకారుల్లో ఈ ఆలోచన ఉంటుంది. 13వది, ఉద్దేశపూర్వకమైన పంచుకోబడిన ఆలోచనలే వివేచన అని తెలిపినది. ఉద్దేశపూర్వకమైన పంచుకోబడిన ఆలోచనలే వివేచన అని తెలిపినది. ఆన్సర్ ఆప్షన్ సి, గేట్స్. ఉద్దేశపూర్వక పంచుకోబడిన ఆలోచనలే వివేచన అని తెలిపిన వ్యక్తి గేట్స్. ఆన్సర్ ఆప్షన్ సి. 14వది, సృజనాత్మకత గురించి సరికానిది. సృజనాత్మకత గురించి సరికానిది. ఆన్సర్ ఆప్షన్ సి, ఇది గమ్య నిర్దేశిక సమైక్య ఆలోచన. ఇది తప్పు. ఇది గమ్య నిర్దేశిక విభిన్న ఆలోచన. మిగతా మూడు సరిపోయాయి. సృజనాత్మకత సార్వత్రికమైనది. ఇది ఎల్లప్పుడూ నవ్యత కూడుకున్నది. ఇది ప్రజ్ఞతో కొంత ముడిపడి ఉంది. 15వది, వల్లాస్. సృజనాత్మకత దశలు వరుసగా గుప్త దశ, అంతర్దృష్టి, సన్నాహ దశ, నిరూపణ దశలను వరుస క్రమంలో పెట్టగా. ఆన్సర్ ఆప్షన్ సి, 3, 1, 2, 4. అంటే మొదట సన్నాహ దశ, తర్వాత గుప్త దశ, తర్వాత అంతర్దృష్టి దశ, తర్వాత నిరూపణ దశ. 16వది, మిన్నేసోటా టెస్ట్ ఆఫ్ క్రియేటివ్ థింకింగ్లో ఎన్ని రకాల పరీక్షలు ఉంటాయి? మిన్నేసోటా టెస్ట్ ఆఫ్ క్రియేటివ్ థింకింగ్లో ఎన్ని రకాల పరీక్షలు ఉంటాయి? ఆన్సర్ ఆప్షన్ డి, 10 రకాల పరీక్షలు. ఈ మిన్నేసోటా టెస్ట్ ఆఫ్ క్రియేటివ్ థింకింగ్లో 10 రకాల పరీక్షల్ని మిన్నేసోటా విశ్వవిద్యాలయంలో మిన్నేసోటా అనే వ్యక్తి రూపొందించారు. 17వది, అమూర్త ఆలోచన శక్తియే ప్రజ్ఞ అని చెప్పినది. అమూర్త ఆలోచన శక్తియే ప్రజ్ఞ అని చెప్పినది. ఆన్సర్ ఆప్షన్ ఏ, టర్మన్. అమూర్త ఆలోచనీయ శక్తియే ప్రజ్ఞ అని చెప్పింది టర్మన్. 18వది, మానసిక వయసు అనే భావన మొట్టమొదటిగా సూచించినది. మానసిక వయసు అనే భావన మొట్టమొదటిగా సూచించినది. ఆన్సర్ ఆప్షన్ బి, భినే. ఈ భినే ఆయన ప్రజ్ఞ గురించి, మానసిక వయసు గురించి ఫ్రాన్స్ దేశంలో చాలా ఎక్కువగా కష్టపడిన మొట్టమొదటి వ్యక్తి. ఈయన ఫ్రెంచ్ దేశస్థుడు, అదే ఫ్రాన్సు. 19వది, టర్మన్ మెరల్ ప్రకారం బుద్ధిహీనుల ప్రజ్ఞాలబ్ధి. టర్మన్ మెరల్ ప్రకారం బుద్ధిహీనుల ప్రజ్ఞాలబ్ధి. ఆన్సర్ ఆప్షన్ బి, 20 నుంచి 50. 20 నుంచి 50 ఉంటే వాళ్ళు బుద్ధిహీనులు అన్న లెక్క. 20వది, టర్మన్ మెరల్ ప్రకారం అత్యున్నత ప్రజ్ఞావంతుల యొక్క ప్రజ్ఞాలబ్ధి ఎంత? టర్మన్ మెరల్ ప్రకారం అత్యున్నత ప్రజ్ఞావంతుల యొక్క ప్రజ్ఞాలబ్ధి ఎంత? ఆన్సర్ ఆప్షన్ సి, 130 నుంచి 150. 130 నుంచి 150 ఉంటే అత్యున్నత ప్రజ్ఞావంతులు, 150 దాటితే ప్రతిభావంతులు. ఇక్కడ టర్మన్ మెరల్ ప్రకారం ఈ యొక్క పట్టుకు చూడండి, 20 కంటే తక్కువ 3లు, 20 నుంచి 50 బుద్ధిహీనులు, 50 నుంచి 70 అల్పబుద్ధులు, 70 నుంచి 90 తెలివి తక్కువ వారు, 90 నుంచి 110 సగటు ప్రజ్ఞావంతులు, 110 నుంచి 130 ఉన్నత ప్రజ్ఞావంతులు, 130 నుంచి 150 అత్యున్నత ప్రజ్ఞావంతులు, 150 కంటే ఎక్కువ మేధావులు, ప్రతిభావంతులు. వీటి యొక్క పర్సంటేజ్ కూడా మనం కంపల్సరీగా తెలుసుకోవాలి. అత్యధికంగా ఉండే జనాభా శాతం అయితే సగటు ప్రజ్ఞావంతులు 90 నుంచి 110. 21, మొట్టమొదటి భీనే సైమన్ ప్రజ్ఞామాపిని ఎన్ని సంవత్సరాల వయసు వారిని పరీక్షించింది? మొట్టమొదటి భీనే సైమన్ ప్రజ్ఞామాపిని ఎన్ని సంవత్సరాల వయసు వారిని పరీక్షించింది? ఆన్సర్ ఆప్షన్ బి, 3 నుంచి 13. 3 నుంచి 13 సంవత్సరాల వయసు వారిని ఈ భీనే సైమన్ ప్రజ్ఞామాపిని పరీక్షించింది ఫ్రాన్స్ దేశంలో. 22, రావెన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిక్స్ ఏ రకమైన పరీక్ష కాదు? రావెన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిక్స్ ఏ రకమైన పరీక్ష కాదు? ఆన్సర్ ఆప్షన్ డి, నిష్పాదన పరీక్ష. ఇది నిష్పాదన పరీక్ష కాదు. ఇది సామూహికంగా పరీక్షించే పరీక్ష, పేపర్ పెన్సిల్ పరీక్ష, అశాబ్దిక పరీక్ష. ఇక్కడ పేపర్ పెన్సిల్ అయ్యుండి అశాబ్దిక అంటే డౌట్ ఉండొద్దు. పేపర్ పెన్సిల్ అంటే బొమ్మలు ఇచ్చి బొమ్మలు నింపడం కూడా ఉంటుంది కాబట్టి అశాబ్దిక అంటే చదువు రాని వారికి కూడా ఈజీగానే ఉంటుంది. 23వది, ఆర్మీ ఆల్ఫా పరీక్ష ఏ రకం కాదు? ఆర్మీ ఆల్ఫా పరీక్ష ఏ రకం కాదు? ఆన్సర్ ఆప్షన్ ఏ, శక్తి పరీక్ష. ఆర్మీ ఆల్ఫా పరీక్ష శక్తి పరీక్ష కాదు. ఇది వేగ పరీక్ష. అంటే దీనికంటూ కొంత టైం ఉంటుంది, ఆ టైంలోగానే ఫిల్ చేయాలి. ఇది పేపర్ పెన్సిల్ పరీక్ష, సామూహిక పరీక్ష. నెక్స్ట్ బిట్, 24, ప్రజ్ఞ ద్వికారక సిద్ధాంతకర్త. ప్రజ్ఞ ద్వికారక సిద్ధాంతకర్త. ఆన్సర్ ఆప్షన్ సి, స్పియర్మెన్. స్పియర్మెన్ ప్రజ్ఞ ద్వికార సిద్ధాంతకర్త. టర్మన్ బీనే స్టర్న్ ఏకకారక సిద్ధాంతకర్తలు. థారన్ డైకు బహుళకారక సిద్ధాంతకర్త. లూయి థెరస్టన్ సామూహికారక సిద్ధాంతకర్త. లాస్ట్ బిట్, 25,
ప్రజ్ఞల విషయాలను అంశ విశ్లేషణ అను సాంఘిక శాస్త్ర పద్ధతిలో పరిశోధించి మూడు విశేషకాలను రూపొందించింది. ప్రజ్ఞ విషయంలో అంశ విశ్లేషణ అను సాంఘిక శాస్త్ర పద్ధతిలో పరిశోధనలు గావించి మూడు విశేషకాలను రూపొందించింది. ఆన్సర్ ఆప్షన్ సి గిల్ఫర్డ్. ఇవి ఫస్ట్ టాపిక్ నుంచి 25, ఇప్పుడు సెకండ్ టాపిక్ నుంచి మరొక 20, ఇప్పుడు ఇదే వీడియోలో కంటిన్యూ అవుతుంది, ఇవి కూడా చూడండి. 1వది, ప్రజ్ఞ పరీక్ష కోసం సిఏవిడి అనే పరీక్ష రూపొందించింది. ప్రజ్ఞా పరీక్ష కోసం సిఏవిడి అనే పరీక్ష రూపొందించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి థారన్డైక్. థారన్డైక్ అనే శాస్త్రవేత్త బహుళకారక ప్రజ్ఞా సిద్ధాంతంలో ఈ సిఏవిడి అనే రూపొందించారు. సి అంటే కంప్లీషన్, వాక్యపూరణము. ఏ అంటే అర్థమెటిక్, గణితము. వి అంటే వొకాబులరీ, పదజాలము. డి అంటే డైరెక్షన్ ఫాలోయింగ్. ఈయన చెప్పిన సిద్ధాంతంలో సిఏవిడి అనే పరీక్షలతో ప్రజ్ఞా పరీక్షను నిర్వహిస్తారు. 2వది, ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ గ్రంథ రచయిత. ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ గ్రంథ రచయిత. ఆన్సర్ ఆప్షన్ ఏ లూయి థర్స్టన్. లూయి థర్స్టన్ అనే శాస్త్రవేత్త ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ అనే గ్రంథాన్ని రచించారు. ఇక్కడ మనం గ్రంథాలు, వాళ్ళ దేశాలు, వాళ్ళ గురించి, వాళ్ళు ఏం చదువుకున్నారో కూడా మనం కంపల్సరీగా నేర్చుకోవాలి. 3వది, ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతం గురించి సరికానిది. ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతం గురించి సరికానిది. ఆన్సర్ ఆప్షన్ డి మొత్తం 5+5+6 కారకాల సంయుక్త ప్రభావమే ప్రజ్ఞ అని గిల్ఫర్డ్ అభిప్రాయం. ఇది తప్పు. మొత్తం 5×5×6 150 కారకాల సంయుక్త ప్రభావమే ప్రజ్ఞ అని గిల్ఫర్డ్ అభిప్రాయం. మిగతా 3 సరిపోయాయి. ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతం దీనిని గిల్ఫర్డ్ రూపొందించారు. అంశ విశ్లేషణ ఆధారంగా 3 విశేషకాలను రూపొందించారు. 3 విశేషకాలలో విషయాల్లో 5, ప్రచాలకాల్లో 5, ఉత్పత్తుల్లో 6 కారకాలు ఉంటాయి. ఇక్కడ ఆప్షన్ డి తప్పు. మొత్తం 5+5+6 కాకుండా 5×5×6=150 కారకాల సంయుక్త ప్రభావమే ప్రజ్ఞ అని గిల్ఫర్డ్ అభిప్రాయం. 4వది, ప్రజ్ఞలో 7 రకాల మానసిక సామర్థ్యాలు ఉన్నట్లు కనుగొన్న సిద్ధాంతకర్త. ప్రజ్ఞలో 7 రకాల మానసిక సామర్థ్యాలు ఉన్నట్లు కనుగొన్న సిద్ధాంతకర్త. ఆన్సర్ ఆప్షన్ ఏ లూయి థర్స్టన్. లూయి థర్స్టన్ అనే శాస్త్రవేత్త మానసిక సామర్థ్యాల మీద ప్రయోగాలు చేసి 7 రకాల మానసిక సామర్థ్యాలు ఉంటాయని కనుగొన్నారు. 5వది, బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం ప్రకారం సామాజిక దార్శనికుడు ఏ ప్రజ్ఞకు చెందినవారు? బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం ప్రకారం సామాజిక దార్శనికుడు ఏ ప్రజ్ఞకు చెందినవారు? ఆన్సర్ ఆప్షన్ సి తార్కిక ప్రజ్ఞ. సామాజిక దార్శనికుడు అంటే సమాజం గురించి ముందు చూపు చూసేవాడు. ఇతనికి ఎంతైనా విభిన్నమైన తెలివితేటలు ఉండాలి కాబట్టి తార్కిక ప్రజ్ఞ. 6వది, అయోధ్య రామాలయ విగ్రహకర్త చెక్కడానికి ముందే విగ్రహాన్ని ముందే ఊహించుకుంటే అది ఏ రకమైన ప్రజ్ఞ? అయోధ్య రామాలయ విగ్రహకర్త చెక్కడానికి ముందే విగ్రహాన్ని ముందే ఊహించుకుంటే అది ఏ రకమైన ప్రజ్ఞ? ఆన్సర్ ఆప్షన్ బి ప్రాదేశిక ప్రజ్ఞ. ప్రాదేశిక ప్రజ్ఞ అంటే 3D టైప్ ఆలోచనల్ని ముందే మన మనసులో నిమగ్నం చేసుకోవడం. అంటే బొమ్మ కంటే ముందు అమూర్త భావనలకే ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చేది ఈ ప్రజ్ఞ ప్రాదేశిక ప్రజ్ఞ. 7వది, దామోదర్ మెండుగా ఆత్మభావన కలిగిన వ్యక్తి అయితే అతనిలో గల ప్రజ్ఞ ఏ రకం? దామోదర్ మెండుగా ఆత్మభావన కలిగిన వ్యక్తి అయితే అతనిలో ప్రజ్ఞ ఏ రకం? ఆన్సర్ ఆప్షన్ సి అంతర వ్యక్తిగత ప్రజ్ఞ. అంతర వ్యక్తిగత ప్రజ్ఞ అంటే మన గురించి మనకి పూర్తిగా అవగాహన కలిగి ఉన్న ప్రజ్ఞ. నెక్స్ట్ బిట్, 8వది, వైయక్తిక భేదాలను మొట్టమొదటిగా శాస్త్రీయంగా పరిశీలించినది. వైయక్తిక భేదాలను మొట్టమొదటిగా శాస్త్రీయంగా పరిశీలించినది. ఆన్సర్ ఆప్షన్ డి ఫ్రాన్సిస్ గాల్టన్. వైయక్తిక భేదాలను క్రీస్తు పూర్వమే ప్లేటో, తరువాత రూసో, తరువాత జాన్ డ్యూయి పరిశీలించిన, శాస్త్రీయంగా పరిశీలించిన మొట్టమొదటి వ్యక్తి ఫ్రాన్సిస్ గాల్టన్. ఆప్షన్ డి. 9వది, జాన్ పియాజేది ఏ దేశం? జాన్ పియాజేది ఏ దేశం? ఆన్సర్ ఆప్షన్ డి స్విట్జర్లాండ్. ఈ జాన్ పియాజే స్విట్జర్లాండ్ దేశానికి సంబంధించిన ఆయన. సంజ్ఞానాత్మక వికాసం గురించి మొట్టమొదటిగా పరిశీలించిన వ్యక్తి. ఈయన సైకాలజీలో ఒక పెద్ద మైలురాయిగా సంజ్ఞానాత్మక వికాసాన్ని పేర్కొంటారు. నెక్స్ట్ బిట్, 10వది, సంజ్ఞానాత్మక వికాసం గురించి సరికానిది ఏది? సంజ్ఞానాత్మక వికాసం గురించి సరికానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ సి ఇది పిల్లల వికాసము, అభ్యాసము గురించి వివరిస్తుంది. ఇది తప్పు. మిగతా 3 సరిపోయినాయి. ఈ సంజ్ఞానాత్మక వికాసం గురించి మొదటగా అధ్యయనం చేసింది జాన్ పియాజే, రైటు. 2వది, ఇది పిల్లల్లో జరిగే మానసిక వికాసం గురించి వివరిస్తుంది, సరిపోయింది. 3వది, ఇది పిల్లల వికాసము, అభ్యాసం గురించి వివరిస్తుంది. ఇది తప్పు.
ఇది పిల్లల వికాసం గురించి మాత్రమే వివరిస్తుంది, అభ్యాసం గురించి వివరించదు. నాలుగవది, పిల్లల ప్రతి దశలో నిర్దిష్ట ప్రవర్తనాంశాలు ఉంటాయని చెప్తుంది, ఇది కూడా సరిపోయింది. ఆప్షన్ సి తప్పు, అభ్యాసం గురించి వివరిస్తుంది అన్నది ఇక్కడ తప్పు. అభ్యాసం గురించి అసలు వివరించదు, ఓన్లీ వికాసం గురించి మాత్రమే వివరిస్తుంది. పదకొండవది, పియాజే ప్రకారం వస్తు స్థిరత్వ భావన కనిపించే దశ. పియాజే ప్రకారం వస్తు స్థిరత్వ భావన కనిపించే దశ, ఆన్సర్ ఆప్షన్ ఏ, ఇంద్రియ చాలక దశ. ఇంద్రియ చాలక దశలో వస్తు స్థిరత్వ భావన ఉంటుంది, అంటే ఏదైనా వస్తువు పోయినా అది ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది అనే భావనే వస్తు స్థిరత్వ భావన. పన్నెండవది, పియాజే ప్రకారం అంతర్బుద్ధి ఆలోచన దశ వయసు సంవత్సరాల్లో. పియాజే ప్రకారం అంతర్బుద్ధి ఆలోచన దశ వయసు సంవత్సరాలలో, ఆన్సర్ ఆప్షన్ బి, 4 నుంచి 7. ఇక్కడ పూర్వ ప్రచాలక దశలో 2 దశలు ఉన్నాయి, అందులో 2వ దశ అంతర్బుద్ధి ఆలోచన దశ కాబట్టి 4 నుంచి 7 సంవత్సరాలు. పదమూడవది, పియాజే ప్రకారం ఇతరుల దృష్టితో చూడడం ప్రారంభమయ్యే దశ. పియాజే ప్రకారం ఇతరుల దృష్టితో చూడడం ప్రారంభమయ్యే దశ, ఆన్సర్ ఆప్షన్ సి, మూర్త ప్రచాలక దశ. మూర్త ప్రచాలక దశలోనే ఇతరుల దృష్టితో చూడడం ప్రారంభమవుతుంది. అదే ఇతరుల దృష్టిలో చూడడం బాగా ఎక్కువగా వచ్చేదైతే ఆ మూర్త ప్రచాలక దశలోన. 14వది, పియాజే ప్రకారం కార్యకారణ సంబంధాల గురించి ఆలోచించగలిగే దశ. పియాజే ప్రకారం కార్యకారణ సంబంధాల గురించి ఆలోచించగలిగే దశ, ఆన్సర్ ఆప్షన్ డి, అమూర్త ప్రచాలక దశ. అమూర్త ప్రచాలక దశలో కార్యకారణ సంబంధాల గురించి చాలా బాగా చక్కగా ఆలోచిస్తారు, మెచ్యూరిటీగా ఎక్కువ పరిపక్వత ఆలోచిస్తారు. 15వది, రాము పక్షికి జంతువులకి మధ్య భేదాలను గుర్తించడం మొదలెట్టాడు, అయితే ఈయన పియాజే ప్రకారం ఏ దశలో ఉన్నాడు? రాము పక్షికి జంతువులకి మధ్య భేదాలను గుర్తించడం మొదలెట్టాడు, అయితే ఈయన పియాజే ప్రకారం ఏ దశలో ఉన్నాడు? ఆన్సర్ ఆప్షన్ సి, మూర్త ప్రచాలక దశ. మూర్త ప్రచాలక దశలను మాత్రమే ఈ భేదాలను గుర్తించుతారు. 16వది, పియాజే ప్రకారం ఏ దశ పిల్లలు దైనందిన జీవిత మూల సూత్రాల గురించి చక్కగా ఆలోచించి అవగాహన చేసుకుంటారు? పియాజే ప్రకారం ఏ దశ పిల్లలు దైనందిన జీవితపు మూల సూత్రాల గురించి చక్కగా ఆలోచించి అవగాహన చేసుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ డి, అమూర్త ప్రచాలక దశ. అమూర్త ప్రచాలక దశ పిల్లలు దైనందిన జీవిత మూల సూత్రాలు బాగా గుర్తిస్తారు. 17వది, అవిపర్యాత్మక భావన ఏర్పడే దశ. అవిపర్యాత్మక భావన ఏర్పడే దశ, ఆన్సర్ ఆప్షన్ సి, మూర్త ప్రచాలక దశ. మూర్త ప్రచాలక దశలో అవిపర్యాత్మక భావన ఏర్పడుతుంది. ఇక్కడ మన టెక్స్ట్ బుక్లో అవిపర్యాత్మక భావన లోపం ఏర్పడే దశ అడుగుతాడు, అది పూర్వ ప్రచాలక దశ. ఇక్కడ లోపం అడగలేదు కాబట్టి మూర్త ప్రచాలక దశ. అక్కడ టెక్స్ట్ బుక్లో మనం వీటిని రివర్స్లో కూడా అడగొచ్చు, కాబట్టి చదివేటప్పుడే కొంచెం అవగాహనతో ఆలోచించి చదవాలి. అవిపర్యాత్మక భావన లోపమైతే పూర్వ, లోపం కానిదైతే మూర్త ప్రచాలక దశ. 18వది, పదిలపరుచుకునే భావన లోపం స్పష్టంగా కనబడే దశ. పదిలపరుచుకునే భావన లోపం స్పష్టంగా కనబడే దశ, ఆన్సర్ ఆప్షన్ బి, పూర్వ ప్రచాలక దశ. పూర్వ ప్రచాలక దశలో పదిలపరుచుకునే భావన లోపిస్తుంది, అంటే 2 గ్లాసుల్లో ఒకే రకమైన నీరుండి ఒకటి పొడవుగా ఉండి ఒకటి పొట్టిగా లావుగా ఉంటే పొడవుగా ఉన్న దాంట్లోనే ఎక్కువ నీరు ఉన్నాయి అనుకుంటారు, కానీ 2 సమానమైన భావన వాళ్ళు సరిచూసుకోలేరు, ఇదే పదిలపరుచుకునే భావన లోపం. 19వది, సరళ అనే అమ్మాయిని స్కూల్లో 1వ తరగతి జాయిన్ చేయాలనుకుంటుంది వాళ్ళ అమ్మ, అయితే ఆ సరళ పియాజే ప్రకారం ఏ దశకు చెందిన అమ్మాయి? సరళ అనే అమ్మాయిని స్కూల్లో 1వ తరగతి జాయిన్ చేయాలనుకుంటుంది వాళ్ళ అమ్మ, అయితే ఆ సరళ పియాజే ప్రకారం ఏ దశకు చెందిన అమ్మాయి? ఆన్సర్ ఆప్షన్ బి, పూర్వ ప్రచాలక దశ. పూర్వ ప్రచాలక దశలో పిల్లలు 2 నుంచి 7 సంవత్సరాలు కాబట్టి 1వ తరగతి 6 లేదా 5 పూర్తయినాక తర్వాత 7 వరకు చేయొచ్చు, కాబట్టి పూర్వ ప్రచాలక దశలో ఉన్నట్లు ఆ అమ్మాయి. 20వది, ప్రతి కార్యాన్ని తిరిగి చేయొచ్చు అనేది పియాజే ఏ రకమైన భావన? ప్రతి కార్యాన్ని తిరిగి చేయొచ్చు అనేది పియాజే ఏ రకమైన భావన? ఆన్సర్ ఆప్షన్ బి, అవిపర్యాత్మక భావన. అవిపర్యాత్మక భావన అంటే ప్రతి కార్యాన్ని తిరిగి చేయొచ్చు, దీని లోపమే పూర్వ ప్రచాలక దశలో కనబడుతుంది, మూర్త ప్రచారక దశలో అంతమవుతుంది. ఇవి ఫ్రెండ్స్ మొత్తం 45 బిట్లు. ఈ బిట్లన్నీ చూసారు కదా, ఇవి ఎలాగున్నాయి కామెంట్ రూపంలో తెలియచేయండి, మరియు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్, కామెంట్ అవర్ ఛానల్. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో.